విశాఖ నగరంలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఏటీఎం దొంగతనాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పోలీసుల ఇన్వెస్టిగేషన్ మీద అసంతృప్తి చెందిన కస్టమర్లు అకౌంట్స్ క్లోజ్ చేస్తున్నారు. ఏటీఎం సెంటర్ దగ్గర పోలీస్ పహారా తీసివేయడంతో మళ్ళీ దొంగతనాలు మొదలయ్యాయి. ఈ విషయం మీద వివరాలు అందించడానికి మా ప్రతినిధి నిషా సిద్ధంగా ఉంది. చెప్పండి నిషా, మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? సురేష్, కంప్యూటర్ కనిపెట్టడం ద్వారా ప్రజలకు జరిగిన మేలు ఏంటంటే ఏటీఎం బ్యాంకింగ్ సిస్టమ్ 24 గంటలు ప్రజలకు సేవలు అందిస్తున్న ఈ ఏటీఎం సిస్టమ్స్ మీద ఈ సంఘటన నమ్మకం కోల్పోయేలా చేసింది. ఐబీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రముఖ బిల్డర్ అయిన నందకుమార్ మాధవ్ ప్రస్తుతం మన స్టూడియోలోనే ఉన్నారు. మిస్టర్ మాధవ్, ఇప్పటికే మీ ఐబీఐ బ్యాంక్ ఇబ్బందుల్లో ఉంది. మళ్ళీ ఏటీఎం దొంగతనాలు మొదలవటంపై మీ అభిప్రాయం ఏంటి? అది ఈ రేంజ్ లో ఇంత పెద్ద దొంగతనం జరగడం అనేది ఇదే మొదటిసారి. ప్రస్తుతానికి ఈ విషయంపై నేను ఎటువంటి అభిప్రాయం చెప్పలేను. అది కాదు మిస్టర్ మాధవ్, ఈ దొంగతనాలన్నీ కూడా మీ బ్యాంకుకి సంబంధించిన ఏటీఎంస్ లోనే జరుగుతున్నాయి. ఒకవేళ మీ మీద ఎవరైనా కక్ష కట్టారు అంటారా? అలా చెప్పడానికి లేదు. థాంక్యూ మిస్టర్ మాధవ్. వైజాగ్ లో జరుగుతున్న ఈ ఏటీఎం దొంగతనాల మీద అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని తెలిసింది. ఆ వివరాలకు వెళ్దాం. నాన్న మరో ఉద్యోగం వెతుక్కోవాల్సి వచ్చేట్టుంది. ఈ బ్యాంక్ లోనే జాబ్, జోనల్ మేనేజర్. కవలపడదవి, కూడి శీఘ్రం ఎలా సరి ఆగు. కడవులే తమిళ. మీరు కూడా 7th ఫ్లోర్కేనా? అవును, 7th. మాస్టర్, నేను ఒక్కనే ఉన్నా, ఫ్రీగా ఉన్నప్పుడు రండి. ఫ్రీగా ఉంటే వస్తాను. ప్లీజ్ కమ్. సార్, ఏసిపి. వీడా ఏసిపి? ఏం కర్మరావు బాబు, మీకేం తెలుసా? మరి మేం బెస్ట్ ఫ్రెండ్స్. ఇది ఇవ్వండి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫిలిక్స్ గారి ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ ఉన్న ఫైల్ సార్ ఇది. ఈమెంటలోడా స్టేట్మెంట్ అంతా తయారు చేసింది. మీరు తెలుసని చెప్పారు ఆయన? ఒకనొకప్పుడు తెలుసు. బెస్ట్ ఫెలో మిస్టర్ మాధవ్, షల్ ఐ? ష్యూర్. సీ, ఇంతవరకు జరిగిన ఏటీఎం రాబరీస్ అన్నీ ఒక్కసారి మాత్రమే జరిగాయి. బట్ ఇక్కడ జరిగిన మ్యాసివ్ రాబరీ వరల్డ్లోనే ఫస్ట్ టైం. ఆన్లైన్ బ్యాంకింగ్ ఉన్న ఈ కాలంలో ఒకే బ్యాంకుకు చెందిన కస్టమర్స్ అందరి వివరాలు తను గుప్పెట్లో పెట్టుకోగలిగాడు అంటే భవిష్యత్ కాలంలో బ్యాంక్ అంతం చూడడం, అకాల మరణం. అంతం గురించి చెప్పడానికి వీడు పెద్ద నోస్టడామస్. అంటే మీరేం చేయలేనంటారా? నేను నేనేం అలా అనలేదు మాధవ్. చూడండి, ఈ ఏసీపీ ఏం చెప్పాడో నాకు తెలియదు, కానీ ఈ రాబరీ వెనకాల ఒక టెక్నికల్ మెథడ్ ఉంది. దాన్ని ప్రతిభ అని నేను అంటాను. ఆ ప్రతిభను ఎలక్ట్రానిక్స్లో చూపించుంటే చాలా గొప్పవాడై ఉండేవాడు. బట్ అదే సమయంలో తన ప్రతిభను అన్ని బ్యాంకులు ఇలాగే చూపించుంటే అన్ని బ్యాంకులు కూడా ఇబ్బందుల్లో పడుండేవి. ఇక్కడ ఈ బ్యాంకులో మాత్రమే ఇలా జరుగుతోంది అంటే ఇది కేవలం డబ్బు కోసం జరుగుతున్న రాబరీ కాదు, బ్యాంకు నాశనాన్ని కూడా కోరుకుంటున్నాడు. బహుశా అది ఒక్కరు కావచ్చు, కొందరు కావచ్చు, లేదా ఒక సంస్థ అయినా కావచ్చు. మిస్టర్, ఎస్, మీరు మీ సైంటిఫిక్ సైడ్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. దొంగ ఎవరైనా కావచ్చు, పట్టుకునేది పోలీసులు. మా పని మమ్మల్ని చేసుకునివ్వండి. మీ ఘనకార్యాల గురించి చెప్పక్కర్లేదు. ఏటీఎంకి వచ్చే వాళ్ళ పాకెట్స్, బ్యాగ్స్, చివరికి అండర్వేర్లు కూడా చెక్ చేస్తున్నారు. ఈ కారణంగా చాలా మంది అకౌంట్స్ క్లోజ్ చేసుకుంటున్నారు తెలుసా మీకు? అందువల్లనే హోమ్ మినిస్టర్తో మాట్లాడి ఏటీఎం దగ్గర పోలీసుల్ని తీసేయించాల్సి వచ్చింది. కానీ ప్రజలకి మాత్రం ఇన్వెస్టిగేషన్ కలరిస్తారు. ఆపవయ్యా, నేను నిన్ను మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. కాకి డ్రెస్ అంటేనే నీకు పడనట్టుంది. మిస్టర్, మహత్తరమైన విషయం ఏదైనా కనిపెడితే కొంచెం మాకు చెప్పు. అంజనా అరోరా. లేదు, ఇతంతో అన్నాను. మిస్టర్ సుందరం. సరే, ఈ అంజనా అరోరా? అది అతనితో అన్నాను. మిస్టర్ మాధవ్, ప్రస్తుతానికి మనకి రెండే దారులు ఉన్నాయి. ఒకటి, వెంటనే పిన్ నెంబర్ చేంజ్ చేసుకోమని కస్టమర్స్కి ఆదేశాలు ఇవ్వడం. రెండు, మిషన్లో లోడ్ చేసే కరెన్సీ సీరియల్ నెంబర్ని రికార్డ్ చేసే సిస్టమ్ని ఏర్పాటు చేయడం. లెట్స్ సీ.
ఓకే తిప్పడం ఈ వయసులో ఇలా కా తిప్పాల్సిందే నేను చూపిస్తాను చూడు ఈ చేయికడ పెట్టు ఆ చేయికడ పెట్టు ఇలా డింగ్ డాంగ్ ఇలా తిప్పాలి ఇలా ఒకసారి ఇలా ఒకసారి హు ఆర్ యు ఇన్స్ట్రక్టర్ నో 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 యా ఇన్స్ట్రక్టర్ పట్టుకో అలాగే ట్విస్ట్ అంత ఎక్కువగా ఉండకూడదు ఎక్కువగా ఉంటే నడుం పట్టేసుకుంటుంది అది గాక ఏం చేస్తున్నావు ఈ అమ్మాయి చేసి చూపించడానికి ఇక్కడ ఎవరు లేరు యు ఏమనుకోకు నేను వీళ్ళందరిలాగే నేర్చుకున్నాను ఓకే సారీ మ్యామ్ Good morning. Good morning, sir. We are waiting for you. Evda Miss Roopa, my systems head. Mumbai head office nunchi meeku assist cheyadaniki gaanu tan ikkadiki vachindi. Hello. Hi. ఒక్క నిమిషం సార్ ఇది అకౌంట్ కి రాని డబ్బు సార్ ఫోన్ చేసి చెప్పారు మాధవ్ సార్ గారి అనకౌంటెడ్ మనీ రెండు రోజుల కోసం ఇక్కడ రాయాల్సి వచ్చింది బాగుంది నల్ల డబ్బును దాచుకోవడానికి బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ వాడుకుంటున్నారా ఇద్దరు ఇక్కడే కూర్చొని డబ్బులు పెట్టేయడం స్కెచ్ చేస్తారేటి ఏం నజర్ నీ అకౌంట్ లోంచి మళ్ళీ డబ్బులు పోయాయా లేదు దొరికింది పోయిందంతా దొరికింది నాది నాకు ఇచ్చేయండి ఇప్పటి వరకు పోయిన డబ్బు నాకు అంతే చాలు నీ అకౌంట్ నుంచి ఎన్నిసార్లు డబ్బు పోయిందంటున్నావు ఆ సంగతి అతన్నే అడగండి ఇది రెండోసారి పోవడం ఇంకెవరికైనా ఒకటికి మించి ఎక్కువ సార్లు డబ్బు పోయిందా ఇంతవరకు ఎవరు రిపోర్ట్ చేయలేదు సరే నువ్వంటే ఎందుకు ఆ దొంగకు అంత కోపం ఆ సంగతి దొంగనే అడగాలి భాయ్ మాట్లాడుకుందాం అలాగే పదండి సార్ నీ డబ్బులు దొంగల నుంచి పడ్డాయని నీకు ఎప్పుడు తెలిసింది అది ఏటీఎం కార్డు లోపల పెట్టి డబ్బులు డ్రా చేద్దాం అన్నప్పుడే తెలిసింది మాట్లాడదాం లోపల తలిపేస్తారేంటండి నీకు నీ డబ్బులు ఎక్కలేదండి నీది మొత్తం ఎంత డబ్బు పోయింది ఈ రోజు వరకు లెక్కడితే అవి వెళ్ళకపోయిందండి నన్ను కొడతావురా నీ పని ఇప్పుడు చెప్పు నా సార్ నిజంగా నీది ఎంత డబ్బు పోయింది చెప్తారు గారు ముందు జంక్షన్ నుంచి కాల్ తీరా చెప్పు ఎంత పోయింది ఎంత పోవాలి పోయింది చెప్తే చాలు 25000 రూపాయలు అంతేనా అంతేనా మరి మిగతాది ఇది నా జేబులోనే ఉన్నాయి ఇప్పుడు నీ సమస్య తీరిపోయింది కదా బయలుదేరు నో ఇతని లౌడ్రై కుడుతు పోలీస్ పట్టించాలి మధ్యలో తక్కువ నువ్వు నా హలో హలో పోలీస్ కంట్రోల్ రూమ్ హే గివ్ ఇట్ బ్యాక్ ఏన్ను తెలి తక్కువగా ప్రవర్తిస్తున్నావు ఇతని పోలీసులకు పట్టిస్తే రేపు న్యూస్ లో వస్తుంది ఈ విధంగా చేసే అవకాశం ఉందని మిగతా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు కదా అర్థం చేసుకో ఏంటి ఈ వాళ్ళ తెరడితో ఎట్టుకున్నావు నీ సంగతి ఏంటో తేలిస్తాం తారా ఏంట్రా ఈ దోమల బ్యాటింగ్ ఇది వాల్టీర్ వాళ్ళకి మాత్రమే తెలిసిన కళ
సాయంత్రం 6 గంటలు 7 గంటల మధ్యలో వాల్టేర్లు అందరూ ఇదే ఆట ఆడతారు వయసులో ఉన్న వాళ్ళు వేరే ఆట ఆడతారు దోమల హంటింగ్ ఈ రోజు మాత్రం ఏంట్రో ఈ దోమల హంటింగ్ ఈ రోజు ఇంకో గెస్ట్ వచ్చారు పువ్వులా ఉంటుంది మహా అందగత్ అనుకోండి అరే వాట్ ఎ సర్ప్రైజ్ హాస్టల్స్ లో పేయింగ్ గెస్ట్ గా ఉండడం అంటే పరమ బోరు ఉప్మా తప్ప ఏం పెట్టరు బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన గెస్ట్ హౌస్ కుక్కు సౌకర్యాలని నేను ఎందుకు వదులుకోవాలి అది నిజమే కదా ఏమైనా ఒక అమ్మాయిలా ఒంటరిగా అదేంటి పోయిన చోట కల్ల అమ్మ నాన్నల్ని తీసుకెళ్తావా మరి ఎలా పర్లేదులే నేను అలాంటోడేం కాదు చాలా డీసెంట్ గా ఉంటాను డీసెంట్ కాకుండా నష్టం లేదు నేను మేనేజ్ చేయగలను అది సంగతి ఆడ పిల్లలు అలాగే ఉండాలి ఈ నెల భీముని వంట చాలా బాగుంటుంది ఏ హోటల్ అన్న అంత టేస్టీగా ఉండదు సూపర్ గా చేస్తారు కాబట్టి ఏం ప్రయోజనం లేదు అదేంట్రా సార్ బ్రహ్మచారి కదా ఈ అమ్మాయిని ఒంటరిగా వదిలేసి వెళ్తే కొంపలు మునిగిపోతాయి అన్నదే నా భయం నాకు ఒక కేర్ టేకర్ అవును పోరా పోయి టీ తీసుకురా వెళ్ళు నువ్వేం అనుకోకు నేను ఎప్పుడు ఇలాగే ఉంటా ఫిలెక్స్ అరే రండి మాస్టర్ పెన్ డ్రైవ్ కావాలని అడిగావుగా తన వెంకీ నైబర్ ఒట్టి మునక్కాడ సాంబార్ వెంకీ తన రూప రూప నాన్న పేరు డాలర్ అమ్మ పేరు రూబల్ హాయ్ కంపెనీగా కొత్త మెంబర్ వచ్చింది కదా డిన్నర్కి అందరం కలిసి బయటికి వెళ్దాం అలాగే షూర్ నేను డ్రెస్ మార్చుకున్నా రూప ప్రస్తుతం నా ఐడెంటిటీ బయట పెట్టుకో నేను ఆడిటర్ని మాత్రమే ఓకే